हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नेनु ना मॉर्निंग नुंची ईवनिंग वरकू उन्न व्लॉग नी मी अंदरितो शेर चेसुकुंटानंडी। फर्स्ट अयिते मुग्गुनि ए विधंगा वेस्तुन्नानो चूपिस्तुन्नानु। इदोच्चेसि आरु चुक्कलु आरु वरसलु अन्नमाट। అది కూడా రెండు సార్లు పెట్టాలన్నమాట। ఆరు చుక్కలు ఆరు వరుసలు ఆరు వరుసలు రెండు సార్లు పెట్టిన తర్వాత మళ్ళీ చుక్క వదిలి చుక్క రెండు వచ్చే వరకు పెట్టుకోవాలండి। ఆరు చుక్కలు ఆరు వరుసలు రెండు సార్లు పెట్టిన తర్వాత చుక్క వదిలి చుక్క రెండు వచ్చే వరకు కూడా మనం పెట్టుకోవాలన్నమాట। చాలా సింపుల్ గా ఉంటుందన్నమాట ఈ ముగ్గు। అయితే మనం నాలుగు వైపులా కూడా సేమ్ ఒకేలాగా గీసుకోవాలి। నాలుగు వైపులా గీసేసిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవటమే నాలుగు కూడా సేమ్ ఉంటాయండి। చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుందన్నమాట ఈ ముగ్గు। ఇలా మొత్తం గీసేసిన తర్వాత మళ్ళీ నాలుగు వైపులా కూడా సేమ్ మళ్ళీ ఒకలాగే ఒక దగ్గర ఎలా గీసామో సేమ్ అలానే నాలుగు వైపులు కూడా గీసేసుకోవటమే। చాలా సింపుల్ గా ఉంటుంది। ఇంకా ముగ్గు వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది కదా। నెక్స్ట్ వ్యూ అనేది ఎలా ఉందో పొద్దున్నే చూపిస్తున్నానండి। చూడండి, ఇంకా సూర్యుడు అయితే ఎర్రగానే ఉన్నాడు, ఇంకా పూర్తిగా బయటికి రాలేదన్నమాట। ఎర్రగా కనిపిస్తున్నాడా, మంచి అయితే కొంచెం తక్కువగా పడుతుంది, ఎందుకంటే చలికాలం పోయినట్లే ఎండాకాలం వచ్చేసినట్లే అన్నమాట। ఎండ విపరీతంగా వస్తుంది కదా, మంచి అయితే కొంచెం తక్కువగా పడుతుంది। ఇప్పుడు టైం అయితే 6:30 అలా అవుతుంది అన్నమాట। ఇంకా పిల్లలైతే లేవలేదండి, మా వారు కూడా లేవలేదన్నమాట। తను కూడా అలానే పడుకున్నారు। ఇంకా నేను ముగ్గు వేయటం అయిపోయింది కాబట్టి ఇంకా టీ పెట్టి తనని లేపితే ఇంకా బ్రష్ చేసి టీ అనేది తాగుతారన్నమాట। నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే టీ తాగటం అయిపోయింది। ఈరోజు టిఫిన్ అయితే నేను ఏం చేయలేదండి, ఇంకా బయట తినేశారు। ఇక్కడ పని ఏదో ఉందనేసి ఫోన్ చేశారనమాట, ఎవరు ఫోన్ చేశారు, మోటార్ ఒకటి కాలిపోయింది తీయాలి అనేసి అడుగుతున్నారు కదా, మోటార్ చైన్ బ్లాక్ అంటే ఏంటక్క అనేసి అడుగుతున్నారండి। ఇద్దరు ముగ్గురు అడిగారు, చైన్ బ్లాక్ అంటే మోటార్ కాలిపోతే దాన్ని తీస్తారు బయటికి, దాంతో అదనమాట చైన్లతో లాగుతూ ఉంటారండి। మీరు చూసారో లేదు కానీ చైన్తో లాగుతూ ఉంటారు, అదే చైన్ బ్లాక్. ఇంకా ఈరోజు లంచ్లోకి కర్రీ అయితే కోడిగుడ్డు పొడం అనమాట, అంటే మా పిల్లలకు చాలా ఇష్టమైన కర్రీ అండి। వాళ్ళు రోజు అడుగుతున్నారు అన్నమాట, కోడిగుడ్డు పొడి ఎప్పుడు చేస్తావో, కోడిగుడ్డు పొడి ఎప్పుడు చేస్తావో అనేసి అడుగుతున్నారండి। ఇంకా వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ అయితే నేను 2 తీసుకుంటున్నాను అన్నమాట, 2 ఎగ్స్కి 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి। ఇంకా అవన్నీ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం। ఇంకా ఆనియన్స్ అయితే పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। ఇదిగోండి 2 ఎగ్స్ అన్నమాట, మా పెద్ద పాప తానే తీసుకొచ్చుకుందండి, కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారు, కొంచెం కొట్టు దగ్గరలోనే ఉంటుందన్నమాట, మాకు తీసుకొచ్చుకుంది 2 ఎగ్స్ తెచ్చిందనమాట। ఇంకా ఆనియన్స్ మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, తర్వాత రుచికి ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి। ఇంకా ఉప్పు పసుపు ఇవి రెండు కూడా వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట। కొంచెం పెద్దగా ముక్కలు కావాలి ఎగ్ ముక్కలు అనుకుంటే దాన్ని కలపకుండా కొంచెం అవి గట్టి పడే వరకు అలా ఉంచేయండి, లేదంటే కొంచెం చిన్నగా ఉన్న పర్లేదంటే వేయగానే కలిపామనుకోండి మనకు సన్నగా పొడుములాగా వస్తుంది అన్నమాట।
ఇదిగోండి ఇలా కలిపామంటే మనకు సన్న పీసెస్ వస్తాయి. అలా కాకుండా కొంచెం సేపు మనం అది గట్టిపడే వరకు ఎగ్ వేగానే కలుపుకుండా ఉంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి అన్నమాట. అది మన ఇష్టం అన్నమాట, మనం నచ్చినట్లు చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇలానే చేస్తాను, చిన్న చిన్న పీసెస్ లాగా. పిల్లలకి ఇలా ఉంటే నచ్చుతుంది అన్నమాట. మావారు అయితే కొంచెం పెద్ద పెద్దగా ముక్కల్లాగా ఉంటే తనకి ఇష్టం. ఇంకా ఎగ్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో కారం, రుచికి ఎంత అయితే కారం సరిపోతుందో అంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోలేదు. కావాలంటే మీరు మనం పొడి కారానికి బదులుగా పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు అన్నమాట. సన్నగా తరిగి వేసుకుంటే పచ్చిమిర్చి ఇంకా టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది. అయితే పిల్లలకైతే పచ్చిమిర్చి వేస్తే తినరండి, అందుకోసమే కారం వేసాను అన్నమాట. అదే మా వారికి అయితే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తే తనకు చాలా ఇష్టం. ఇదేంటంటే ప్రత్యేకించి వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి పొడి కారం వేశాను. ఎక్కువగా స్కూల్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఇదే చేసి వాళ్ళకి బాక్స్ అనేది కట్టేదానండి. ఎక్కువగా ఇది ఎక్కువగా ఇదే చేసేదాన్ని అన్నమాట, తొందరగా అయిపోతుంది కదా అందుకోసం. ఇంకా మన ఎగ్ పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మావారు అయితే ఇప్పుడే వచ్చారండి. వచ్చేసిన తర్వాత తినేశారనమాట. లంచ్ అయిపోయిన తర్వాత తను బయలుదేరుతున్నారు, విజయవాడకి వెళ్తున్నారండి. విజయవాడలో ఆ చైన్ బ్లాక్కు సంబంధించింది ఏదో తీసుకురావాలని వెళ్తున్నారు. నువ్వు ఇప్పుడు నైన్ టేబుల్ తీసుకెళ్ళి అప్పుడు చెప్పు నాకు. నేనైతే స్నాక్స్ ఏం చేయను, నువ్వు నైన్ టేబుల్ అప్పుడు తీసుకురా బుక్కు. కర్ర తీసుకొస్తున్నాయి కరే, అప్పు చెప్పు అప్పుడే కర్రే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది అన్నమాట. ఇదేంటంటే గోధుమ పిండితో హల్వా అనేది చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే మనం ఒక బాండి పెట్టుకొని దానిలో మనం పంచదార వచ్చేసి అరకప్పు తీసుకుంటున్నానండి. అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా తీసుకోండి, స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. తర్వాత వాటర్ వచ్చేసి అరకప్పు పంచదార వేసాం కదా, మనం కప్పు గోధుమ పిండి తీసుకుంటాం అన్నమాట. కప్పు గోధుమ పిండికి 3 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కప్పు గోధుమ పిండికి 3 కప్పుల వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. పంచదార ఏమో అరకప్పు కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. దాంతోపాటుగా వాటర్ వచ్చేసి 3 కప్పుల వాటర్ అన్నమాట. కొంచెం స్వీట్ తగ్గించుకొని తినేవాళ్ళు అరకప్పు కరెక్ట్గా వేసుకుంటే అసలు సరిపోతుందండి స్వీట్ అనేది. కొంచెం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. వాటర్ని నేను 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి ఈ పంచదార అంతా కూడా కరిగిపోయి ఆ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు దించేసి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి పెట్టుకొని గిన్నె, దానిలో మనం ఇప్పుడు గోధుమ పిండి అనేది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో నెయ్యి వచ్చేసి 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోండి. 2 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. ఇది జస్ట్ మనము
ఆ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవడానికి వేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం గోధుమ పిండి అనేది దీనిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కరిగిపోయింది కదా దీనిలో ఇప్పుడు ఫుల్ గా ఒక కప్పు వరకు నేను గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండిని మనకు పచ్చి స్మెల్ అంతా పోయి మనకు మంచి వాసన సువాసన వస్తుందన్నమాట అంటే తీయటి స్మెల్ వస్తూ ఉంటుందండి అది ఫ్రై అయినప్పుడు అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కనీసం మనకు ఆ స్మెల్ రావడానికి కనీసం ఒక 5-6 నిమిషాలకు ఎక్కువే పడుతుందండి నిదానంగా సిమ్ లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన అంతా పోయిన తర్వాత అది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మరిగించి పెట్టుకున్నటువంటి వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట అంటే పంచదార వేసుకున్నటువంటి వాటర్ ఉంది కదా దాన్ని అయితే వాటర్ అనేది ఒక్కసారిగా వేసుకోవద్దు ఒక్కసారి వేస్తే ఏంటంటే మనకు ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండంతా కూడా కలుపుకోండి మనం ఒక్కసారి పోస్తే ఏంటంటే వేడి మీద తొందరగా ఉండలు అనేవి కట్టేస్తాయి అన్నమాట కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి ఉండలు అనేవి కట్టకుండా ఉంటుంది కొంచెం వాటర్ వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం వాటర్ అనేది వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుతున్నట్లయితే మనకు ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది పిండంతా కూడా పంచదార కరిగినటువంటి వాటర్ అంతా వేసుకొని కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో మనం కొంచెమంత యాలకుల పొడిని వేసుకోండి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట మనం వేడి మీదే యాలకుల పొడి వేసుకున్నట్లయితే మనకు స్మెల్ అనేది బాగా వస్తుందండి నెక్స్ట్ ఇది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత దీనిలో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇది నెయ్యి వచ్చేసి ఒక పావు కప్పు వరకు పడుతుంది ఫస్ట్ మనము ఒక 2 స్పూన్లు వేసుకొని పిండిని అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పావు కప్పు వరకు కూడా నెయ్యిని వేసుకొని దీనిలో బాగా కలిపేసుకోవాలన్నమాట ఉడికించాలి ఒక 2 నిమిషాలు ఒక నిమిషం పాటు బాగా కలిసేలాగా మనం కలుపుతూ ఉన్నట్లయితే ఆ నెయ్యి అంతా కూడా దానికి చక్కగా పట్టేసి మనం తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇలా వేసుకోవటం వల్ల మనం నెయ్యిని వేయగానే చూసారా చక్కగా మనకు లేచి వస్తుంది అన్నమాట మనకు ఇది హల్వా అనేది దానికి అంటుకుపోకుండా మనం తీసేటప్పుడుగా ఈజీగా మనకు వచ్చేస్తుందండి చక్కగా అంటుకుపోకుండా మూకుడికి ఏమాత్రం కూడా అంటుకుపోకుండా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవటమే ఎంతో టేస్టీ అయినటువంటి మన గోధుమ పిండి హల్వా అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే బాదం పప్పు కానీ లేదంటే జీడిపప్పు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొంచెం నేతిలో ఫ్రై చేసి వాటిని పైన వేసుకున్నట్లయితే చూడటానికి అందంగా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వాలో కావాలంటే మీరు పంచదారకి బదులుగా బెల్లానైనా యాడ్ చేసుకోవచ్చండి బెల్లం వేసుకున్న చాలా బాగుంటుంది ఇంకా మన హల్వా అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో తీసేసుకుందాం చిన్నోడా నువ్వు చెప్పట్లా తీపి కావాలి తీపి కావాలి తీయటది కావాలన్నావు కదా సీరియస్ చూద్దాం మేము బాగుంది అని మామూలు చెప్పవే బాగుంది అని ఎవరు బలవంతంగా బాగుందా లేదా అని చెప్పించినట్టు కొట్టు పెట్టుకోలేదు మరి బాగాలి ఓపెన్ ఉంది అప్పుడే బాగుంది కదా మమ్మీ
ఐస్ క్రీమ్ అన్నమాట పండు సరిపోతో లేదు కొంచెం పిండేయాలి కొంచెం వేసినట్టనే ఎంత అయ్యేది అదంతా తింటే చాలు ఒకసారి వేసుకోవచ్చు అంటే కప్పుకున్నా చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఏంటంటే నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్